శుభ అమర్దీప్ జెండా తీస్తున్నానమ్మా, దీన్ని ఏం చేద్దాను చెప్పు. ఏం మిస్టేక్ అవ్వకుండా నేను చూసుకుంటాను సార్. సరే ప్రియాంక నువ్వేమంటావు? సార్ బ్రేక్ ఇట్ ఇప్పుడు అర్థమైపోయింది కదా సేఫ్ గేమ్ ఎవరు ఆడతారు. అమర్దీప్ ప్రశాంత్ అంటే నీకు చిన్న చూపు అని అంటున్నా. అలా ఏం లేదు. ఈ వర్డ్ నువ్వు సందీప్ మీద ఎప్పుడైనా వాడావా? ఈ వర్డ్ అర్జున్ మీద ఎప్పుడైనా వాడావా? లేదు సార్. ఏం ప్రియాంక, అమర్ అన్న మాటలకి నీకు బ్లడ్ బాయిల్ అయిపోలేదా? యావరు తన్నప్పుడు నువ్వు ఎంత ఇష్యూ రేజ్ చేసావని అనుకు. అమర్ పగిలిపోద్ది అని తన్నాడు, మరి ఏం ఇష్యూ రేజ్ చేయలేదు. హౌస్లో కబుర్లు చెప్పడానికి వెళ్ళావా ప్రతిక? అంటే నామినేషన్స్లో లేవని కాన్ఫిడెన్సా? కొన్ని సిచ్యువేషన్స్లో పాత టాపిక్స్ తీసుకొస్తున్నారు సార్. నేను దానికి గతం గురించి మాట్లాడుతుంటే గతంలోనే ఉండిపోతాం. ఇప్పుడు మనం బొంగులో డాన్సర్తో మాట్లాడదాం. సందీప్ నువ్వు డాన్స్ షోలో విన్నరువు కదా, నువ్వు డాన్సర్వా లేకపోతే కొరియోగ్రాఫర్గా విన్నరువా? రెండు సార్. బొంగులో సమాధానం నాకు వద్దు, కరెక్ట్గా చెప్పు. డాన్స్ చేశాను సార్ అందులో. మరి డాన్సర్వే కదా, మరి ఎందుకు ఆ బొంగులో యాటిట్యూడ్? సార్ అంటే బొంగు అంటే తప్పదం కాదు కదా, అంతా వాడుతున్నాను. ఎవరిని కొడదామని? నేను అది చెప్పుకోలేను సార్. చాలా విషయాలు బాగోట్లేదండి. బూతులు తిట్టుకోటాలు, ఆ ఫ్రస్ట్రేషన్తో నేను అన్నమాటనండి. నన్ను పంపించినా నాకు ఓకే సార్, నన్ను మీరు తిట్టినా నాకు ఓకేనండి.